మండల కేంద్రమైన మూతల్లో గణేష్ నిమజ్జనోత్సవాలు బుధవారం రాత్రి ప్రశాంతంగా జరిగాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరులకు ఉదయం సాయంత్రం వేళలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి గ్రామంలోని గాంధీ చౌక్, మసీద్ చౌక్, తహసీల్ రోడ్, బ్రాహ్మణ గల్లి, పాత బస్ స్టాండ్ మీదుగా బాజా భజంత్రులతో ఊరేగింపు నిర్వహించారు. నిమజ్జనోత్సవాల్లో సౌండ్ సిస్టమ్, బ్యాండ్ల ముందు స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం స్థానిక చెరువులో బాసర్లోని గోదావరిలో వినాయకుని నిమజ్జనం చేశారు. మహిళలు మంగళహారతులతో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు తెలిపారు. విఘ్నేశ్వర మళ్లీ రావయ్య అని వేడుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు వినోద్ రెడ్డి, అజయ్ బాబు, ఎస్ఐలు తిరుపతి, అశోక్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. బందోబస్తులో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రధాన కూడల వద్ద భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి కల్పించారు. అదేవిధంగా చెరువు వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. గ్రామంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపించింది. Let's go.